రామచంద్ర నాయక్ గారు ప్లీజ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు పేరు పెట్టి పిలవలేదు, దానికి సభా మర్యాదలు కాపాడవలసిన విషయం మీకు కూడా చెప్తున్నా నేను. ఎవరు పేరు పెట్టి పిలవలేదు సభానాయకుడు, ఎవరు పేరు పెట్టి పిలవలేదు. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. స్పీకర్ గారు మాట్లాడడానికి ఒక నిమిషం అవకాశం ఇస్తే మాట్లాడతాను. అధ్యక్ష గౌరవ్ ఆగండి, రన్నింగ్ కామెంటరీ ఎందుకు, మళ్ళీ మాట్లాడుతున్నాం కదా, మీరు ఎంతసేపు చెప్పారు, మాట్లాడుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారా, ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం కదా. మేడం గారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఏ పార్టీలకు వెళ్ళొచ్చారు, ఏ పార్టీలు ఏ పార్టీలు చేరిండ్రు. మేడం గారు మీరు చేరుతోని మాట్లాడండి, చేరుతోని మాట్లాడండి ప్లీజ్. సభా నాయకుడు మాట్లాడుతుంటేనే మీరు అగౌరవపరుచుకుంటున్నారు. ఆగమనండి అధ్యక్ష, మరి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు ఆగమనాలి. అధ్యక్ష చర్చ పెడదాం, చేరుతోని మాట్లాడండి. అధ్యక్ష తప్పకుండా చర్చ పెట్టుకుందాం. అక్కడ ఉన్న లేపట్లకు వచ్చిండ్రు, ఎక్కడ పోయిండ్రో తప్పకుండా చర్చ పెట్టుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తానండి. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ, ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే, గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగా ఆశీర్వదించిన, ఆ రోజు పార్టీలోకి వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశీర్వదించిన, బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాయి పార్టీలకని ఆహ్వానించిన నేను. ఈ రోజు మరి నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో నాకు అర్థమైతే లేదు. ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక్క నిమిషం ఆగండి చెప్పనియండి, ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా మీరు, ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు, ఒక్క మాట్లాడి చెప్పండి అధ్యక్ష, ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని, నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేసినాం అధ్యక్ష, ఏం ముంచినాం అధ్యక్ష, ఈయన ముంచినాం అధ్యక్ష, ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా, లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు, ఏం మోసం చేసాం ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లేగా అన్నారు అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడతారు, ఏం మాట్లాడినా పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట, ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు, ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు, ఈ రోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. స్పీకర్ సార్ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ కూర్చోండి ప్లీజ్ ఇస్తా. అరే ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు సభానాయకుడు మాట్లాడుతుంటే ఏ అవుతుంటే ఎట్లా? స్పీకర్ సార్ మాట్లాడండి.